నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బుధవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మికంగా వివిధ రకాల తనిఖీలను కొనసాగించారు. పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డితో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యక్షంగా పరిస్థితులను పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని ఐసోలేషన్ వాహనంలో కమిషనరేట్ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల సందర్భంగా దాదాపు 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం దేవకపేట గ్రామంలో కూలీ చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం చిన్న రైతు ఎస్సీ కులానికి చెందిన సాగుపట్ల రాములు అనే రైతు 2 ఎకరాల పొలాన్ని సాగు చేశాడు. వరి ధాన్యాన్ని పండించిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత వరి ధాన్యాన్ని కుప్పపోసి నా స్థలంలో ఎస్సీ కులానికి చెందిన పాలివాడు అదే కులానికి చెందిన వ్యక్తి వరి కుప్పకు నిప్పంటించాడు అని సాగుపట్ల రాములు ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఎకరాల వరి నాటుకొరకు 150,000 రూపాయలు అప్పు చేసి వరి పంట కోసం తీసుకొని వచ్చానని వరి ధాన్యం సుమారు 70,000 ఉంటుందని తక్షణమే ఉన్నత అధికారులు మా పాలివాడైన ఎస్సీ కులానికి చెందిన వాడిపై చర్య తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు. ఆ జుర్మానా చేసినంత మన్నముల దీ నారోల్ సంది మీటింగులు నా పాలోడు నా వల్ల ఎంత ఎవరు లేరు నా మీద కసి బట్టి ఈ కసి తీర్చుకోవాలంటే దేవుడు అక్కడ ఇమానం చేస్తే ఇక్కడ అడ్లు గాలినే అని చెప్పి పుకారయ్యేద్దామని చెప్పి 3 గంటల మధ్యాహ్నం 3 గంటల నర అయినాకో అంతకుముందు ఆ అడ్లు ఇక్కడ పక్కలై కాంట పెడుతురు. కాంట పెట్టేటప్పుడు బారా ఒక్కడి దాకా ఆలే ఉన్నారు. అప్పుడు అని సందిగాలే ఆయన కాంట అయింది. ఆ కాగానే ఇది ఎప్పుడు గాలే పెడదామని చెప్పాడు సందిగాలే. రాత్రి బారా ఒక్కడి దాకా అడ్ల రాసుల వాళ్ళు ఇలాంతా ఉన్నారు. అయితే అప్పుడు సందిగాలే. ఇప్పుడు తెల్లారం ముంగట ఏమైంది ఎక్కడక్కడ వాడు చూసిండు. బస్ పెట్టిన వ్యక్తి వాడు ఇప్పుడు నేను అడిగితే నన్ను పట్టినవా చేసినవా అని చెప్పి ఈ రకంగా తప్పించుకుందానుకో ఈ రకంగా పెట్టి పక్క జరిగిండు. నేను బాధ నా బాధ నేను కుమిలి 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 సచ్చుడైతుంది. నా బాధ మీ ప్రజలనే మీరు ఆలస్యం చేయండి. ఆడిన ఎంబడవాడు అంటే నా పిల్లలకు అట్లా చంపుతుండే. ఇప్పుడు ఇట్ల బదనం పెట్టిండు వాడు ఎంబడవాడి పోలీస్ స్టేషన్ ఒకసారి గెట్ల చూసి పెట్టిండు.
అప్పుడు తప్పని ఎన్నలే పెట్టిననే నెగ్గుదలని చెప్పి ఇప్పుడు అడ్లు గాలి పెట్టిన వ్యక్తి వాడు పెట్టిండు పక్క జరిగిండు నా పాలోడే ఇంకోటి ఇవ్వలేడు ఇక నష్టం నా నష్టము ఎంత అంటే నిద్ర ఆధారం లేక మేము రెండెకరాల పొలం చేసుకుంటే నీళ్ళు చాలక పైపులు పట్టి తింపుకుంటా నాలుగు అడ్లు ఇవి ఈ రకంగా ఒకవేళకు ఉపవోసుకున్నందుకు ఆ దానికి నష్టపరులు ఆ రోగాల కొట్టులేక కమిషన్ 40-50 వేల రూపాయలు మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు 49వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, పిఎస్ఎస్ డైరెక్టర్ బక్కి వెంకయ్య ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జననేత మరిన్ని పనులు చేయాలని, సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ మల్లేశం, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నలభై 49వ జన్మదిన వేడుకలను మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించి మరి ఉద్యమ సమయంలో సైనికులు అక్కడ పనిచేసి మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 7 సంవత్సరాలలో మన ఉమ్మడి మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తూ అందరు కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి జనవే నేత, అందరి మెచ్చిన నేత మన హరీష్ రావు గారు. మరి వారికి రానున్న రోజుల్లో కూడా బంగారు భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు అనుకున్న మైలిస్టోన్ దాటాలి. మరి వారికి ఈరోజు మంచి ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి మిడ్జెట్ మండలం ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న గారి 49వ జన్మదినం సందర్భంగా మిడ్జెట్ మండలంలో ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన చేసిన సేవలు మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఎన్నో సేవలు చేసుకుంటూ 7 సంవత్సరాలకోలే చాలా సేవలు చేసుకుంటూ ప్రజలకు ప్రజల మన్ననలు పొందుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులతోటి వారు ఇంకెన్నో పదవులు ఆశించాలని, కుటుంబ సభ్యులతోటి వారు నిండుగా 100 ఏళ్ళు బ్రతకాలని చెప్పేసి ఎన్నో పదవులు ఆశించి ప్రజలకు ఇంకెంతో సేవ చేయాలి, సేవభాగ్యం భగవంతుడు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ఐడియా బొంటపల్లి దోమడుగు పరిధి సైబెన్ ల్యాబ్ పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా వాయు జల రసాయనాల వ్యర్థాలను ఇష్టానుసారంగా వదులుతున్నారని స్థానికులు, ఆ పరిశ్రమ ముందు స్థానిక గ్రామస్తులైనటువంటి మహిళలు, గ్రామస్తులు వెంటనే మూసివేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో సైమన్ ల్యాబ్స్ యూనిట్ 1 వారి వాళ్ళు ఇష్టారాజ్యంగా నిన్న హెచ్సిఎల్ బ్యాచ్లు వేసి పక్కకున్న కాలనీవాసులకు భయభ్రాంతులు చేశారు. ఇళ్ళకెళ్ళి కాల్ చేసి కొందరు వాంతులు విరోచనాలతోటి హాస్పిటల్ పాలయ్యారు. వీళ్ళ పైన రాత్రి వచ్చి మేము వచ్చేసరికి ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు లేరు, వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేరు. అందుకని మార్నింగ్ మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చి కాలనీవాసులు అందరూ వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వస్తే యాజమాన్యం ఎవ్వరు వచ్చి రెస్పాన్స్ కాలేరు, మా ఎవరు రాలేరు అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్య సమాధానం ఇస్తారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము రేపు పీసీబీ కానీ కలెక్టరేట్ కానీ ఇవన్నీ పోయి వాళ్ళ కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కంపెనీ అనుకనే ఇల్లు ఉంది, నేను జ్వరంతో 2 నెలలు అనుకున్నా, టైఫాయిడ్ జ్వరంతో ఎక్కడ చూపెట్టినా వేలైనాయి కానీ తక్కువైతలే ఇట్లా పడుకుంటే ఎట్లా, ఇంట్లో పడుకుంటే ఎట్లా అని నారాయణ హాస్పిటల్కి పోతే ఆడబట్టలేదు, ఆడబట్టకపోతే మల్లారెడ్డి హాస్పిటల్కి పోతే పట్టలే, నారాయణ హాస్పిటల్కి పోయినా ఆడ పోతే బిల్లు కడితేనే 100,000 రూపాయలు బిల్లు కడితేనే నేను పడతా అన్నాడు. సరే అని నా పిల్లగాడు 100,000 రూపాయలు బిల్లు కడితే లోపలికి రానిచ్చారు, లోపలికి రానిచ్చి 4 రోజులు 5 రోజులు ఉంటే టిక్మెట్ రోజుకి 100,000 రూపాయలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లోకి రైతులు 6 కాలం పండించిన పంటను ఏప్రిల్ నుండి సెంటర్లకు తీసుకురాగా కరోనా సమయంలో కూడా తప్పతాలు పట్టాలని,
15 రోజుల వరకు ధాన్యాన్ని తీసుకోక రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా సంచులు రాలేదని జోకిన ధాన్యానికి లారీలు రావడం లేదని ఆలస్యం చేయడం వల్ల వర్షం వచ్చి పండించిన ధాన్యం అంతా తడిసిపోయి రైతులు గొల్లున ఏడుస్తున్నా పట్టించుకొని అధికారులు స్పందించి వర్షాలు బాగా కురవక ముందే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వాపోయారు. మన మే 4వ తారీఖు నాడు వరద పోసినాను సమయానికి జోకకపోవడం వల్ల సమయానికి లారీలు తీసుకువచ్చి పంపించకపోవడం వల్ల నా 160 జాగులు ఇక్కడ నానడం జరిగింది. నా ఒక్కందే కాదు ఇక్కడ పరిస్థితి, ఏ రైతు చూసినా అక్కడ అదే పరిస్థితి ఉంది. అక్కడ ఆ రైతుది ఒక రైతు చూస్తే మొత్తం ఒక దగ్గర దగ్గర 6 నుంచి 7 పల్లాలు మొత్తం వరదలు నానడం జరిగింది. మరి దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ లేకుంటే మరి ఆఫీసర్లా లేకుండా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి సెంటర్ ఇన్ఛార్జి వాళ్ళ ఎవరు బాధ్యత వహిస్తారు నాకు తెలియదు. సమయానికి దయచేసి లారీలు తీసుకొచ్చి ఇవి పంపించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకు అని అంటే ఇది మొలకలు వచ్చి ఇంకా మళ్ళీ అక్కడికి ఏమైనా ఇంకా వెయిట్ లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఒక్కొక్క ఇవరికే ఇక్కడ 3-4 కిలోలు కట్టేస్తున్నారు బ్యాక్. ఇప్పుడు అక్కడికి ఏమైనా క్వింటల్కి ఎన్ని కిలోలు కట్టేస్తారో తెలియదు, లేదా బ్యాక్ ఎన్ని కిలోలు కట్టేస్తారో తెలియదు. కాబట్టి ఇది వీలైనంత త్వరగా దీన్ని పంపించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. సున్నీ బరెల్వి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్ సభ్యులు షాబుద్దీన్ సహకారంతో వారి కుమార్తె సుమేరా జ్ఞాపకార్థం గోదావరి కనిలో జీఎం కాలనీ బాపూజీనగర్ మార్కాండేయ కాలనీలో గల నిరుపేద వలస కుటుంబాలకు వెజ్ బిర్యానీ ప్యాకెట్ తో పాటు అరటి పండ్లు అందజేశారు. రైల్వే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చెల్లి సుమేరా ఒక నెల క్రితం యాక్సిడెంట్ లో తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. కావున ఆమె జ్ఞాపకార్థం ఈ రోజుకి ఆమె చనిపోయి నెల అవుతుంది. కావున ఆమె యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క తండ్రి షహబుద్దీన్ గారు ఈరోజు నిరుపేద కుటుంబాలకు అరటి పండ్లు మరియు వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ని అందజేయడం జరిగింది. గోదావరి ఖనిలో పరిసర ప్రాంతాలలో అది జిహెచ్ఎం కాలనీలో, అదేవిధంగా శారదానగర్లో మరియు స్లమ్ ఏరియాస్లో వారి యొక్క బిడ్డకు జ్ఞాపకార్థంగా ఈరోజు వారు అరటి పండ్లు మరియు వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. ఈరోజు వాతావరణం వర్షం పడుతుంది, కావున మా యొక్క కార్యక్రమాలను మేము వర్షం అడ్డు వచ్చినా ఆపుకోలేదు. దేశానికి వెన్నెముక లాంటి రైతులకు నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, ప్రభుత్వం ఆమోదితం లేని విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ హెచ్చరించారు. విత్తనాలు ఎరువుల దుకాణాల యజమానులతో గురువారం వేములవాడ పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. సమావేశంలో టాస్క్ ఫోర్స్ జిల్లా అధికారి రవికుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఏడీఏ భాస్కర్ పాల్గొన్నారు. కరెక్ట్ ఇంకేదైనా విధంగా కానివ్వండి, పంట రాకపోతే అతనికి ఎంత ఇబ్బంది పడలేదో అందరికీ తెలుసు. అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి అది చేస్తే ఏదో వ్యాపార లాభాపేక్ష కోసం ఏదైతే కొన్ని డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ నకిలీ విత్తనాలను మనం ప్రోత్సహిస్తే కానివ్వండి, ఎంతో ద్రోహం రైతులకు, ఎంతో ద్రోహం చేసిన వాళ్ళకు. బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి మనకు గుర్తుండాలి. మనకు తెలుసు వ్యవసాయం అంటే ఎంత కష్టం తెలుసా, అందరికీ తెలుసు కదా. పొద్దున్న లేచి మనకు ఆకలి కాగానే తినాల్సిందే. రైతన్న పండించిన కూరగాయలు తినాలా, అదే వరి తినాలా, లేకపోతే గోధుమలు తినాలా, లేకపోతే పండ్లు కానివ్వండి, ఏదన్నా వాళ్ళు కష్టపడితేనే మనం తినగానే స్థాయి. అటువంటి రైతన్నకు ఈ నకిలీ విత్తనాలలో ఒక ఎంత బెడద ఉందంటే దాని గురించి వారి యొక్క బాధ వర్ణాతీనం. కాబట్టి దయచేసి మన అందరం దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్గా రోల్ తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో కూడా రైతులు దీని నుంచి నకిలీ విత్తనాల నుంచి కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర విత్తనాల నుంచి కానివ్వండి, నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరంతా లైసెన్స్ డీలర్స్, మీకు అందరికీ తెలుసు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి బిజినెస్లో ఉన్నారు మీకు, కాబట్టి ఇన్ అండ్ అవుట్స్ తెలుసు. మీరు విధిగా ఏమేమి తీసుకోవాలంటే మీరు ఏమేమి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, మీ స్టాక్ ఎక్కడ ఉంటుంది, ఆ గోడౌన్స్ కానివ్వండి, ఆ లెక్కలు కానివ్వండి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. బేసిక్గా ఇదంతా ఎప్పుడు వస్తుందంటే మీ దగ్గర పోతే పక్కలోడు వాడు ఏం చేస్తారంటే చిన్న ఆశ చూపిస్తాడు వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు, పలానా రెడ్డి దగ్గరికి ఎందుకు పోతారు, పలానా ఆయన దగ్గరికి ఎందుకు పోతావు, పలానా ఎల్ఐ దగ్గరికి ఎందుకు పోతావు, మా దగ్గర ఉంటే తీసుకొని తక్కువకు వస్తాయి డైరెక్ట్ తీసుకొని మీకు మంచి పంటలు వచ్చేస్తే వాడు
ఇంత లాభాపేక్షతోనే కొన్ని పైసలు మీకు తక్కువ వచ్చేసరికి మనుషులు ఆశపడతారు. మనిషి ఆశజీవి కదా, బేసిక్గా ఆశజీవి కాబట్టి తక్కువ ధరకు వస్తుంది కదా, తన దగ్గర పోతే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అట్లా ట్రాప్లో పడతారు. తర్వాత ఈ బిజినెస్కి అలవాటైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాడు పక్క అదే బిజినెస్ చేస్తూ ఉంటాడు. మీరు వాడిని ఇక్కడ పట్టుకొని ఇక్కడ బంద్ చేస్తే వాడు ఇంకో దగ్గరికి పోవడానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఈ ట్రేడ్లో మీరున్నారు, మీకు అంతా తెలుసు, మీకు ఇన్ అండ్ అవుట్స్ అనేది తెలుసు. కాబట్టి ఎవరైతే ఇటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నారో ఈ స్పొరియా సీడ్స్ వారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆన్లైన్ ఇవ్వండి, ఆఫ్లైన్ ఇవ్వండి, పేర్లు చెప్పకుండా ఇవ్వండి, పేర్లు చెప్పి ఇవ్వండి. ఎట్లా చేసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు చేసిన పని వల్ల రైతు ఎటువంటి నష్టం కాకుండా చూడాల్సిన ముఖ్య ఉద్దేశం మనం. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయపల్లి వార్డుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా చాకలి మడుగుపై కల్వర్ట్ బ్రిడ్జి లేక ప్రజలు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గత ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా కల్వర్ట్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పంపిన ప్రతిపాదనల మేరకు 40 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు రావడం జరిగింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చాకలి మడుగుపై కల్వర్ట్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోపి ప్రతి ఒక్కరూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి రోజు రాత్రి మొదలు రైతులు వరకున్న ఇబ్బందిని నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను కూడా మీకు ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు మీ యొక్క మీరు నాపై ఆ రోజు నమ్మకం విశ్వాసం పెట్టి నన్ను ఆశీర్వదించినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో రోడ్డు కానీ చుక్కాపల్లి అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా మరొకసారి. ఈ రోజు ఎల్ఆర్డి పట్టణంలో ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ షాప్ చెక్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు కానీ, డేట్ అయిపోయినటువంటి విత్తనాలు కానీ, పర్మిషన్ లేకుండా అమ్ముతున్న విత్తనాలు కానీ, సర్టిఫైడ్ లేకుండా విత్తనాలు ఏమైనా ఉన్నాయేమోనని, లైసెన్స్ లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్ముతున్నారేమో అని చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకునబడను. అవసరమైతే పీడిఏ యాక్ట్ కూడా నమోదు చేయబడుతుంది. కనుక ఈ సీడ్ షాప్ ఓనర్స్ ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకునబడను. రైతులు ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాల సమాచారం ఉంటే పోలీస్ వారికి గాని, వ్యవసాయ అధికారులకు గాని, రెవెన్యూ అధికారులకు గాని తెలియజేయగలరు. మీ యొక్క పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతోంది. ఇటు తనిఖీలలో డీఎస్పీ ఎల్ఆర్రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎల్ఆర్రెడ్డి తహసీల్దార్, సిఐ ఎల్ఆర్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. రిజిస్టర్స్ లో అప్డేట్ చేయకపోవడము, తర్వాత మనకు స్టాక్ కూడా అప్డేట్ చేయకపోవద్దు, దానికి మనము ఒకటి స్టాప్ సేల్ అనే నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది MG ఫర్టిలైజర్స్ లో అంతేగాని ఇక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేది ఇప్పటివరకైతే లభించలేదు. కాబట్టి ఇక నుండి ఎక్కడైనా మనకు దొరికిన రైతులు కానీ, ఇంతకుముందు డీఎస్పీ సార్ చెప్పినట్టు ఒకవేళ రైతులు ఎక్కడన్నా విత్తనాలు వేసిన తర్వాత కూడా మొలకెత్తకపోతే వాటి విత్తనాల డీటెయిల్స్ ప్లస్ ఇంకోటి కంపల్సరీ బిల్లు తీసుకొని మీరు విత్తనాలు కొనుక్కోవాలని చెప్పి రైతులకు ముఖ్యంగా వివరించారు. ఎందుకంటే ఏదన్నా మనము ఇటువంటప్పుడు నకిలీ అని తేలింది, మొలకెత్తలేదని తేలినప్పుడు అది మాకు బిల్ అనేది మాకు ప్రూఫ్ ఉంటుంది. అది లేకుండా మేము కూడా ఏదైనా కేసు ఫార్వర్డ్ చేద్దామన్నా దానికి వీలు కాకుండా ఉంటుంది. కాబట్టి బిల్ అనేది కంపల్సరీ తీసుకొని మొలకెత్తనప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్కి, తర్వాత రెవెన్యూ అధికారికి కానీ సంప్రదించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల సింగూర్ గురుకుల పాఠశాలలో అవినీతి జరుగుతోందా? విద్యార్థుల కోసం వచ్చిన బియ్యం, ఇతర సరుకులన్నీ పక్కదారి పడుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి పరిస్థితులు. ఇదంతా కింది స్థాయి సిబ్బంది సహకారంతో ఆ పాఠశాల ప్రిన్సిపాలే చేస్తున్నాడట. ఈ వ్యవహారాన్నంతా బయట పెట్టినందుకు ఓ కింది స్థాయి ఉద్యోగిపై ప్రిన్సిపల్ బాలునాయక్ భౌతిక దాడులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నేను సింగూరు స్కూల్కు బదిలీ అవ్వడం జరిగింది. వచ్చిరాగానే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తి స్థాయిలో నేను నా విద్య నిర్వహణ చేస్తున్న క్రమంలో
ప్రిన్సిపల్ తిరుపతి గారిని ప్రస్తుతం అన్ని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థులకు సంబంధించిన కందిపప్పు కానీ ప్రొవిజన్స్ కొన్ని బయట కిరాణా షాపులకు అమ్ముతున్నటువంటి క్రమంలో నేను అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలో భాగంగా నేను పై అధికారులకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయాన్ని ఈ అవినీతిని అంతా కందిపప్పు కానీ బస్సులు కానీ నా ఇష్టం ఉన్నాడు నేను అమ్ముకుంటాను, నువ్వేం చేస్తావు, నాకు పై అధికారులు ఉన్నారు, డిఎస్పీ ఉన్నాడు, సంగారెడ్డి డిఎస్పీ మా బావే, ఇవన్నీ కూడా అని చెప్పి డిఎస్ సత్యనారాయణ సార్ మావాడే అని చెప్పి ఇవన్నీ నేను ఇష్టమైన చేసుకుని దిక్కున అక్కడ చెప్పుకోకు అని చెప్పి నన్ను వేధించడం జరుగుతుంది. ఇవాళ కూడా ప్రాగాష్టం ఘన అభిర్వాదినోత్సవం ప్రాగాష్టం భాగంగా నేను ఇక్కడికి వచ్చి రాగానే నా గల్లబట్టి పార్ట్టైమ్ టీచర్ అనిల్ కుమార్తో సార్ ఇక్కడ ఈడ్చుకుంటూ వచ్చి అసెంబ్లీ పాయింట్ ప్రిన్సిపల్ ఇద్దరు కూడా అదే విషయం మీద వాదనలు చేసుకోవడం జరిగింది. ఒకరిది ఒకరు ఫోన్లు లాక్కోవడం, ఏదో రికార్డ్ చేసిన అనేటటువంటి అభ్యర్థులు ఆయన ఉన్నప్పుడు నేను ఏది చేయలేదు సార్, జస్ట్ ప్లాగాస్టింగ్ కూడా నేను ఇచ్చాను, వస్తే నన్ను గెలలు కొట్టి కొట్టడం జరిగింది. అనిల్ అనేటటువంటి పార్ట్ టైం ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, గెలబొట్టి నన్ను కొట్టడానికి ప్రయత్నం పెట్టారు, కాబట్టి నన్ను కాపాడండి అని చెప్తే అది మా సెక్రటరీ గారి దృష్టికి వెళ్ళింది. మా సెక్రటరీ గారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయమని చెప్పారు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి, పోలీస్ వారు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పు ఎవరిదైనా సరే చట్టం తరఫంతా తీసుకుపోతున్నాను, ఇద్దరికి తెలిసిన విషయం ఇద్దరికి మంచి ఎంక్వైరీ చేసుకున్నాం, రిపోర్ట్స్ రాసుకుంటున్నాం, వాస్తవ రిపోర్ట్ సెక్రటరీ గారికి సబ్మిట్ చేసి తగు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రపోజల్ పంపిస్తాం. కామారెడ్డి జిల్లాలో ఇంటి గొడవలతో సెల్టవర్ ఎక్కిన బిస్స యాదగిరి చనిపోతానని నినాదాలు చేయడంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతవరకు భయం లేదా ఏమన్నా కొనా కూర్చున్నాడు కూర్చున్నాడు బాగుంది రామన్ మామయ్య చూస్తాడు ఇక్కడ